శ్రీ అరవిందుల యోగ సాధన పూర్ణ యోగ సాధన, అది ఇంటెగ్రల్ యోగా, అది పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి యోగ సాధన అన్నమాట. అది వరకటి యోగ సాధనల కంటే కూడా వేరైనటువంటి లక్ష్యం, వేరైనటువంటి దృక్పథం శ్రీ అరవిందుల యొక్క పూర్ణయోగానికి ఉన్నది. వారే పూర్ణయోగం గురించి చెప్తూ ఇట్స్ న్యూనెస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఎయిమ్ అండ్ స్టాండ్ పాయింట్ అన్నారు. దాని దృక్పథం, తర్వాత లక్ష్యం, ఈ రెండూ కూడా పూర్ణయోగంలో అతి కొత్తవి. ఇది వరకటి యోగ సాధనల లక్ష్యం అంతా కూడా మోక్షం. ఇది వరకటి యోగ సాధనల యొక్క దృక్పథం అంతా కూడా ఈ ప్రపంచ జీవితం నుంచి బ్రహ్మలో ఐక్యం కావటం అనేది. పూర్ణయోగం దాన్ని కూడా దాటిపోయింది. ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మానుభవం వచ్చిన తర్వాత ఆ బ్రహ్మానుభవంతో ఆ ఉన్నత చైతన్య శక్తిని జీవితంలోకి తీసుకొచ్చి ఈ అజ్ఞాన జీవితాన్నంతా కూడా దైవ జీవితంగా, దివ్య జీవితంగా పరివర్తన పొందించటం అనేటువంటి దృక్పథం, అటువంటి లక్ష్యం పూర్ణయోగానికి ఉంది గనక పూర్ణయోగం సరికొత్తది. ఇక దాని ఐడియల్ ఏమిటి, పూర్ణయోగం యొక్క ఆదర్శం ఏమిటి అంటే శ్రీ అరవిందుడు చెప్పారు, ద డ్రీమ్ ఆర్ ద ఐడియల్ ఈజ్ నాట్ సింప్లీ ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ, ఇట్ ఈస్ డివైన్ లైఫ్ ఇన్ ఏ డివైన్ బాడీ అన్నారు. ఒక ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో చాలా ఆరోగ్యవంతమైన మనస్సు సాధించడం అనేది అది కాదు ఆదర్శం. ఆరోగ్యవంతమైన మనసు, ఆరోగ్యవంతమైన శరీరం, ఇది కాదు ఆదర్శం. పూర్ణయోగం యొక్క ఆదర్శం ఏమిటంటే దివ్య జీవనము, దివ్య శరీరము, దివ్య జీవము, జీవితం, దివ్య జీవితం, దివ్య శరీరం అనేదే పూర్ణయోగం యొక్క లక్ష్యం. దీన్ని సాధించటానికే సాధన అనేది అవసరమవుతుంది. శ్రీ అరవిందుల దృష్టిలో జీవితం అనేటువంటి దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితానికి ఒక గొప్ప ప్రాముఖ్యత. ఇది సాధనా రంగంగా మనం ఉపయోగించుకుంటాం. ఇక్కడ జరుగుతున్నటువంటి కర్మకలాపాన్నంతా కూడా వ్యక్తి పరిపూర్ణుడు కావడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఆ విధమైనటువంటి రంగం ఈ జీవిత రంగం కనుక చాలా ముఖ్యమైనటువంటిది. దీనికి గొప్ప విలువ కూడా ఉంది. లైఫ్ అనేది ఎలాంటిది, జీవితాన్ని గురించి శ్రీ అరవిందులు ఇలా చెప్పారు, లైఫ్ నాట్ ఏ రిమోట్ సైలెంట్ ఆర్ హై అప్లిఫ్టెడ్ ఎస్థెటిక్ బియాండ్, లైఫ్ అలోన్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ యోగా అన్నారు. జీవితం అంటే ఎక్కడో సుదూర తీరాలలో నిశ్శబ్దాలలో, నిశ్శబ్దాలకు చేరుకునేదా కాదు, లేకపోతే అత్యున్నతమైనటువంటి స్థితిలో పారవశ్యంతో ఉండేదా కాదు. జీవితం అంటే ఇది జీవితం మాత్రమే యోగ సాధనకి పనికొచ్చేటువంటి రంగం అని శ్రీ అరవిందులు చెప్పారు. కనుక చెప్పారు, అందుకని ఆయన జీవితానికి గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు, ఇచ్చి సాధనకి అనువుగా దీన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పారు. మరి అందరూ కూడా మోక్షం కోసం ప్రయత్నిస్తూ ఉంటే శ్రీ అరవిందులు ఈ ప్రపంచానికి మోక్షం ఏమిటి, దీనికి మోక్షం ఎట్లా వస్తుంది అని ఆలోచించారు. మోక్షం అంటే బ్రహ్మానుభవం అని అర్థం కాదు. అజ్ఞానం నుంచి జ్ఞానంతో ప్రపంచ జీవితం ఎట్లా కొనసాగుతుంది అన్నది ఆయన తపన, ఆరాటం, ఆయన ప్రశ్నించుకున్నారు. అప్పుడు ఈ జీవితానికి కూడా ఒక జ్ఞానం రావటానికి అవకాశం ఉంది అని వారికి అనుభవంలో తెలిసింది. దాని మీద వారు వ్యక్తిగతమైనటువంటి మోక్షం ఏమిటి, ప్రపంచానికి జ్ఞానం రావటం, ఈ రెండింటినీ కూడా ఆయన చెప్తూ ఇట్లా అన్నారు, ఏ సాలిటరీ సాల్వేషన్ లీవింగ్ ద వరల్డ్ టు ఇట్స్ ఫేట్ వాజ్ ఫెల్ట్ యాజ్ ఆల్మోస్ట్ డిస్టేస్ట్ఫుల్ అన్నారు. సాలిటరీ సాల్వేషన్, కేవలం ఒక వ్యక్తి యొక్క మోక్షం కోసం ఈ ప్రపంచాన్నంతటిని ఇంతటి అజ్ఞాన స్థితిలో
దాని గతికి దాన్ని వదిలేసి వ్యక్తి మోక్షాన్ని పొందటం అనేది నాకు మనస్కరించలేదు. ఈ ప్రపంచానికి కూడా ఒక ముక్తి కావాలి, ఇది జ్ఞానంలో గడపాలి అని ఆయన ఉద్దేశపడ్డారు. మరొక మాట కూడా ఆయన అన్నారు, ఏ యోగా విచ్ రిక్వైర్స్ మీ టు గివ్ అప్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ మీ అన్నారు. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేటువంటి యోగం నాకు అది అవసరం లేదు, నాకు వద్దది అని అన్నారు ఆయన. ప్రపంచ జీవితాన్ని గురించి ఇక్కడ అజ్ఞానం ఎలా పోతుందా అన్నదే ఆయన ఆరాటం. ఈ కారణంగానే ఇక్కడ సాధనని ఎలా కొనసాగిస్తే వ్యక్తి పరిపూర్ణుడవుతాడు, ప్రపంచం పరిపూర్ణమవుతుంది అని ఆయన ఆలోచించి ఆయన తపో జీవితంలో ఆయన కలిగినటువంటి అనుభవంలో మనకి యోగ సంయోజనం అనేటువంటి ఒక ప్రక్రియని ప్రపంచానికి ఇచ్చారు ఆయన. యోగ సాధనా ప్రక్రియ, ది సింథసిస్ ఆఫ్ యోగా అనేది దాని పేరు. దాంట్లో వ్యక్తి పరిపూర్ణత కోసం ఎట్లా సాధన చేయాలి, విశ్వజీవితం అంతా కూడా ఎలా పరిపూర్ణమవుతుంది, ఈ రెండు పరిపూర్ణం కావడానికి ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి దైవం ఏ విధంగా ఇక్కడ అభివ్యక్తమవుతాడు, ఈ రెండు పరిపూర్ణత సాధించిన తర్వాత వ్యక్తి పరిపూర్ణత సాధించాక తద్వారా విశ్వజీవితం అంతా కూడా పరిపూర్ణత పొందాక దైవం ప్రపంచంలో ఎలా అభివ్యక్తి చెందుతాడు, ఆయన అభివ్యక్తి చెందడం ద్వారా ఈ విశ్వమంతా కూడా జ్ఞానమయమైనటువంటి దైవ జీవితంగా పరివర్తన చెంది జ్ఞానానందంలో హాయిగా కొనసాగుతుంది. ఇది టూకీగా శ్రీ అరవిందుల యొక్క దర్శనం.